హిందుస్థాన్ జింక్ కంపెనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా జగన్నాథం పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బలుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో ఉన్న కుల వివక్షతపై అంటరానితనంపై పోరాడిన యోధుడు మరియు రిజర్వేషన్లు కల్పించి ఎందరినో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన యోధుడు అని అన్నారు. అనంతరం పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. జింక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ ప్రజెంట్ లైసెన్స్ సర్వేయర్ జీవీఎంసీ న్యూ జగన్నాథం రావు, పి పద్మనాభం, డి శివప్రసాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కసిం కోట తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. '81లో మధ్యప్రదేశ్లోని మౌలా గ్రామంలో శ్రీ రామ్జీ మౌలాజీ సత్పాల్ మరియు తల్లి సీమాబాయ్ 14వ సంతాన బిడ్డగా జన్మించారు. అతని తండ్రి రామ్జీ బ్రిటిష్ సైన్యములో మౌల్ కంటోన్మెంట్లో సైనికుడు. వీరి కులం మహాన దళిత కులానికి చెందినది. ఇది చాలా తక్కువ కులానికి చెందిన వారిని ప్రజలు నమ్ముతారు. పెట్టడానికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి స్థాపించాం. దానికి నేను గత 30 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉంటూ అంబేద్కర్ సొసైటీకి నేను సేవ చేసి మాకు అంబేద్కర్ స్టాట్యూ పెట్టాలి, ఇంట్లో మేము ఫంక్షన్ చేసుకోవాలి అని మేము ఒక మేనేజ్మెంట్ని కోరగా అప్పుడు స్వర్గేయులు బిఎస్ రావు గారు అని ఆయన బొంబాయి వెళ్ళి ఈ విగ్రహాన్ని తయారు చేయించుకుని వచ్చి ఇక్కడ ఫంక్షన్ పెట్టినా కానీ ఆయన ఏర్పాటు చేసి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ అంబేద్కర్ ఈ ఉత్సవాల్ని మేము ఘనంగా చేసుకోవడానికి ముందుకొచ్చి మేము దాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాం. మనకి సహకరించిన మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కాకుండా మొత్తం యావత్ హిందుస్థాన్ జింక్ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు సహకరించేవారు. కాబట్టి ఈ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని మర్చిపోకుండా మనం దాన్ని రుణపడి ఉండాలి. కాదు ఆయన్ని మొత్తం భారతదేశం మొత్తం మన కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఆయన ఫోటో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో పెట్టుకుని పూజించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ రోజున ఈ వార్డు కార్పొరేటర్గా మేము కానీ మర్యాద అన్ని కులాల వారికి ఎవరైనా సరే పోటీ చేసినా గెలిచినా ఏ స్థాయిలో ఉన్నారంటే దానికి ముఖ్య కారణం దానికి ఇద్దామని నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి శిక్ష వల్ల ఈరోజు అందరూ కూడా సమానమైన హక్కులన్నీ కూడా అనుభవిస్తూ సమాజంలో సరైన గుర్తింపు పొందుతున్నాం. ఆయనే కనుక లేకపోయి ఉంటే వెనుకబడిన దాచుతున్నటువంటి అటువంటి కులంలో పుట్టిన నేను కూడా ఒక బీసీగా చాలా గర్వపడుతూ ఉంటాను. ఈ రోజున మాతో పాటు ఉన్నటువంటి సోదరులందరూ కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉండడం వారితోనే చిన్నప్పుడు సాధించి ఉండడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ మనం పాటిస్తూ మన రాబోయే జనరేషన్ మన పిల్లలకి ఆయన గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి అవగాహన కల్పించండి పిల్లలందరికీ కూడా. నాంది పలికిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు ఆయన జయంతి వేడుకలు ఇక్కడ ఇంత ఘనంగా మనం చేసుకోవడమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం చేసుకుంటుందంటే దానికి ఒకే ఒక కారణం ఆయన ప్రతి ఒక్కరిని ఒక సమన్యాయం చేయాలని ఒక ఆలోచన విధానంతో ఆ రోజు ముందుకెళ్ళబట్టి ఈరోజు మనందరూ ఇక్కడ నిలబడ్డాం. దట్స్ కాల్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు ఆయన చరిత్రని మనం పాఠ్యాంశంగా పెట్టుకొని భావితరాలకి మనం చెప్పే విధంగా కార్యాచరణ చేసిన రోజే ఆయనకి నిజమైన ఘన నివాళులు మన అందరూ అర్పించినట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక కులమో ఒక మతమో ఒక జాతో కాదు ఇక్కడ కావాల్సింది. ప్రతి ఒక్కరూ నా బిడ్డలతో సమానం, నా బిడ్డలందరూ కూడా సమన్యాయంగా ఉండాలి, సమాన హక్కు ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసిన నా దృష్టిలో భగవంతుడితో సమానం ఆయన. అటువంటి మహోన్నత వ్యక్తి కార్యక్రమం ఈరోజు మనం చేసుకోవడం ఇక్కడ ఈ జింక్ ఎంప్లాయీస్ అందరూ మరి ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించడం దానిలో నేను కూడా ఒక వ్యక్తిని అవడం పూర్వజన్మ సుకృతం.